ఇక్కడేం చేస్తున్నావే? చెప్పవే, ఇక్కడ ఎవరి కొంపలు కూల్చడానికి తయారయ్యో? అత్తయ్య దయచేసి మెల్లిగా మాట్లాడండి, మా అమ్మ వింటుంది. అది ఇక్కడెందుకుంది? ఏమైంది దానికి? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? అనుకున్నానే, నిన్ను కన్నందుకు నీ తండ్రి మనసు ముక్కలు చేసినట్టే నీ తల్లి గుండె పగిలేలా చేస్తావని ఏనాడో అనుకున్నానే. ఏది ఏదది, ఎక్కడుంది? లోపలే ఉంది అత్తయ్య. నీకు రాజ్యాలు వెళ్ళడానికే టైం ఉండదు, దానే చూసుకుంటా. నేను తీసుకుపోతాను అత్తయ్య, ప్లీజ్ వద్దు. అమ్మ ఇక్కడికి వస్తే నాన్న చంపేస్తాడు. వాడు చంపుతుంటే చూస్తూ కూర్చోడానికి కాదే దాన్ని తీసుకెళ్లేది. కానీ నాన్న మారిపోయినట్టు అమ్మకి తెలిస్తే తను తట్టుకోలేదు అత్తయ్య. అసలే గుండె చాలా వీక్గా ఉందంటున్నారు. చిచి, పాపాత్మరాల, నిన్నేం చేసిన పాపం లేదే. ఆ అమ్మాయికురాళ్ళు కూడా బలి చేశావు కదే. కాళ్ళు పట్టుకుంటాను, గట్టిగా మాట్లాడకండి. నాన్న నాకు దూరం చేసినట్టే మా అమ్మని కూడా నాకు దూరం చేయకండి. నీ దొంగెడుపులు నా దగ్గర ఎడవకే. అసలు నా భర్తను నాకెందుకు దూరం చేసావో చెప్పు. మీ మామయ్యని ఇంటికి ఎందుకు రానివ్వడలేదో చెప్పు. ఏం చెప్పి నువ్వు ఆయన్ని రాకుండా చేసావో చెప్పవే, చెప్పవే. మాట్లాడు, మాట్లాడవే, మూగమొద్దు, మాట్లాడు. చెప్పవే, ఆదిత్యరమ్మన్న ఆయన ఎందుకు రాలేదు? ఏ మాట కట్టుబడి ఆయన మా కుటుంబాన్ని వెలివేశారు? ఏం చెప్పావే, ఏం చెప్పావు, ఆయన ఎందుకు ఆపావు? నాకేం తెలియదు అత్తయ్యో.